हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लक्ष्मी कुत्ती व्लॉग्स। ई रोज वीडियो लो सेमिया सग्गु बियम पायसम चूपिस्तुन्नानंडी। ई विधंगा चेसुकुन्नट्लयिते एक्कुव सेपु चिकबड़कुंडा उंटुंदी। मुंदुगा 1.5 टी ग्लास सग्गु बियम तीसुकोनी नीळ्लु पोसी ओकसारी वंचेसुकोनी मंचि नीळ्लु पोसी नानबेट्टुकोवाली। तर्वात ओक गिन्नेलो रेंडु लोटालु अंटे मनं तीसुकुन्न ग्लास तो आरु ग्लासुलु उंटायंडी नीळ्लु पोसुकोनी నీళ్ళు మరిగాక ఈ విధంగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి। సగ్గు బియ్యం ఉడికే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది ఊరికే। ఈ లోపు వేరే స్టవ్ మీద నెయ్యి వేసి జీడిపప్పు 1.5 గ్లాసు సేమియా తీసుకొని వేయించి పెట్టుకోవాలి। సగ్గు బియ్యం ఉడికాయండి, ఇప్పుడు వేయించుకున్న సేమియాని కూడా వేసుకొని ఉడికించుకోవాలి। ఒక 3-4 నిమిషాలైతే సేమియా ఉడికిపోతుందండి। నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి। చూడండి, సేమియా ఉడికిపోయింది। ఆ విధంగా కొంచెం పట్టుకొని చూసినట్లయితే విరిగితే ఉడికిపోయినట్లే। ఇప్పుడు చక్కెర 3 గ్లాసులు వేసుకోవాలి। 1.5 గ్లాసు సగ్గు బియ్యం, 1.5 సేమియా వేసాం కదండి, 3 గ్లాసులు చక్కెర పడుతుంది। ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినని వాళ్ళైతే 2.5 అయినా సరిపోతుంది। తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని చక్కెర కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ మీద నుంచి దించాక ఒక 1/2 గంట తర్వాత కాచిన పాలు 1/2 లీటర్ పోసుకోవాలి। వెంటనే పోయకుండా ఈ విధంగా కొంచెం ఆరిన తర్వాత పోసినట్లయితే పాయసము చిక్కబడకుండా ఉంటుందండి। మనం ఎవరైనా గెస్ట్ లు వస్తున్నప్పుడు ముందుగానే చేసి పెడతాం కదా, అలాంటప్పుడు చిక్కబడకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది। తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి। అంతేనండి, పాయసం రెడీ అయిపోయింది। చూడండి, 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు, కరెక్ట్ గా సరిపోయిందండి, మరి పల్చగా లేకుండా గట్టిగా కాకుండా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి।